వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాళ టాపిక్ ఫిక్స్డ్ దంతాల అమరిక. అదేవిధంగా లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయో తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు పార్థ డెంటల్ నుండి ప్రముఖ కాస్మెటాలజిస్ట్ పార్థ సారథి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్. నమస్కారం. ముందుగా ఎంతమందికి ఈ పళ్ళ సమస్యలు ఉంటాయి, ఎంతమందిలో చూస్తూ ఉంటాం జనరల్గా? చాలామంది అనుకుంటారు పళ్ళ సమస్యలు కొంతమందికే ఉంటాయి, అందరికీ పళ్ళకి సంబంధించిన జబ్బులు ఉండవు అని చాలామంది వాదన. పంటి నొప్పి వస్తే కదా పంటి జబ్బు ఉంటుంటూ, పళ్ళు జబ్బు నొప్పి లేదు కదా మరి పంటి జబ్బు ఎక్కడ ఉంటుంది అని కొంతమంది వాదిస్తూ ఉంటారు. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటరా అంటే, 100 మందిలో 100 మందికి పళ్ళకు సంబంధించిన ఏదో ఒక చికిత్స అవసరము అని మాత్రం చెబుతాను. ఉదాహరణకి పంటికి సంబంధించిన పళ్ళ నొప్పి ఉందనుకోండి, పంటలో రంధ్రాలు ఏర్పడడం ద్వారా కానీ లేదా మరొకటి పంటిలో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల కానీ దేనివల్ల అయినా సరే నొప్పి ఉంటే అది కేవలం 30% మందిలో మాత్రమే ఉంటుంది. 70% మందికి పంటికి సంబంధించిన నొప్పి కానీ జబ్బులు ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించిన లక్షణాలు కనిపించే అవకాశం లేదు. అందువల్ల రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి తగిన విధంగా చికిత్స తీసుకుని సలహాలు సూచనలు పొందాలని చెబుతాను. మిగతా అందరికీ కూడాను డెఫినెట్గా కొంతమందికి నమిలి తినే శక్తి ఉండకపోవచ్చు, కొంతమందికి పళ్ళు అరిగిపోయి ఉండొచ్చు, విరిగిపోయి ఉండవచ్చు, రంగు మారిపోయి ఉండవచ్చు, కొంతమందికి ఎత్తు పళ్ళు ఉండొచ్చు, ఎగుడు దిగుడు పళ్ళు ఉండొచ్చు, లేదా పళ్ళ మధ్య సందులు ఉండొచ్చు. ఇట్లా ఏదో ఒక రకమైన సమస్య డెఫినెట్గా 100% మందికి ఉంటుంది. ఎవరైతే గత 3 సంవత్సరాలుగా డెంటిస్ట్ని కలవలేదో వీళ్ళందరికీ కూడా తప్పనిసరిగా చికిత్స చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని మాత్రం చెప్పగలుగుతాను. కాబట్టి ఎవరు కూడా ఇటువంటి అపోహకెళ్ళద్దండి. ఏమంటే నాకు పంటి నొప్పి లేదు కాబట్టి జబ్బు లేదని, లేదా నాకు డెంటిస్ట్ అవసరమే లేదని చాలామంది అపోహ పడాల్సిన అవసరం లేదు. ఏమంటే 100% మందికి అందరికీ ఏదో రకమైన చికిత్స అవసరం ఉందని మీరు చెబుతున్నారు కదా, మరి కేవలం 4% మంది మాత్రమే దంతవైద్యుని కలుస్తూ ఉన్నారు, మిగతా వాళ్ళు దంతవైద్యుని కలవట్లేదు. దీనికి కారణం కూడా అవగాహన లోపమే. దంతవ్యాధుల పట్ల కానీ పంటికి సంబంధించిన జబ్బుల పట్ల చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల ఇలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారని నేను వ్యక్తిగతంగా అనుకుంటాను. ఓకే అండి. కాలర్ ఉన్నారు మహబూబ్ అలీ గోదావరి నుండి. మహబూబ్ అలీ గారు చెప్పండి. మహబూబ్ అలీ గారు హలో చెప్పండి సార్, ఏమిటి సమస్య? హలో చెప్పండి, వింటున్నాను. వాయిస్ తక్కువ వస్తుంది సార్. ఓకే, మీ డౌట్ ఏంటో అడిగండి. డౌట్ అడగండి. మా మిస్సెస్ కు ఫిక్స్డ్ దంతాలు అంటే షుగర్ వల్ల మొత్తం పనులు అన్ని పోయినుండే. కరీంనగర్ పార్థ డెంటల్ లో పెట్టించాము. అయితే ఇవి టెంపరీ, ఇప్పుడు వాళ్ళు పెట్టారు 3 నెలల తర్వాత ఇప్పుడు పెడతామని అన్నారు. ఇప్పుడు 3 నెలలు అయింది. ఇప్పుడు మేము మొన్న మళ్ళీ కాంటాక్ట్ అయ్యాము. ఫిక్స్డ్ దంతాలు ఇప్పుడు ఈ టెంపరీ దంతాలు పెట్టిన తర్వాత అప్పుడప్పుడు కొంచెం ప్రాబ్లం ఇచ్చినాయి, అంటే విరగడము, లూజ్ కావడము అట్లా. మరి ఇప్పుడు ఫిక్స్డ్ దంతాలు చేస్తే అట్లనే వస్తాయా? అది సార్ మా డౌట్. వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఏంటి, ఏమంటే షుగర్ పేషెంట్కి ఎటువంటి చికిత్స చేయకూడదని ఒకప్పుడు రూల్. ఏమంటే మీకు షుగర్ ఉందా అంటే ఫిక్స్డ్ దంతాలు పెట్టలేము అని. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మీరు మాట్లాడుతుందంతా కూడాను ఈ పేషెంట్ మాట్లాడుతుంది ఫిక్స్డ్ పద్ధతిలో ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా అన్ని పళ్ళు బిగించడం గురించి మాట్లాడుతున్నారు ఆ పేషెంట్. ఒకప్పుడు ఏమండి షుగర్ ఉందా మీకు తీసి పెట్టుకునే పళ్ళు తప్ప ఇంప్లాంట్ పద్ధతిలో ఫిక్స్డ్ దంతాలు పెట్టలేము అని మొహం మీద చెప్పేవాళ్ళు. టెక్నాలజీ మారిన తర్వాత ఈరోజు ఆధునిక దంత వైద్యంలో ఏ పేషెంట్కైనా షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, గుండె జబ్బులు ఉన్నా, మరేదైనా సమస్య ఉంటే కూడా చక్కగా కృత్రిమ దంతాలను ఇంప్లాంట్ పద్ధతిలో ఫిక్స్ చేసుకొని న్యాచురల్గా ఎముకలోంచి మొలిచినట్టుగా పెట్టుకునే అవకాశం వచ్చింది. సో డాక్టర్ గారు ఏం చేస్తారు, ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా ఆ ఇంప్లాంట్స్ ఫిక్స్ చేసిన తర్వాత ఫిక్స్డ్ పళ్ళను టెంపరీగా బిగిస్తారు. అది సూట్ అవుతున్నాయా లేదా, వీళ్ళు నమలగలుగుతున్నారా లేదా, వీళ్లకు ఏ విధంగా చేస్తే బాగుంటుంది, వీళ్ళు ఎందుకంటే ఒక్కొక్కరి అలవాట్లు ఒక్కొక్కరికి రకంగా ఉంటాయి, ఒక్కొక్కరు నమిలే పద్ధతి ఇంకొక రకంగా ఉంటుంది. ఈ రకంగా టెంపరీ పళ్ళు ఫిక్స్ చేసి డాక్టర్ గారు నెల 2 నెలలు 3 నెలలు చూసి తర్వాత ఫిక్స్డ్ దంతాలు చేస్తారు. సో ఎందుకు ఈ గ్యాప్ ఏదైతే ఉంటుందో, ఇది పేషెంట్కు అనుభవంలోకి రావడానికి, డాక్టర్కు పేషెంట్ గురించి మరింత తెలియడానికి ఉపయోగపడుతుంది. ఒకప్పట్లా కాదండి, ఇప్పుడు చక్కగా ఫిక్స్డ్ దంతాలను పెట్టేస్తే మామూలు పళ్ళులాగా వాడుకోవచ్చు. మామూలు అంటే నేను గట్టిగా చెరుకులు నమలేయచ్చు, బఠానీలు నమలేయచ్చు అని చెప్పలేను, కానీ బట్ మామూలుగా మనం తినగలిగేటువంటి కాయగూరలు, పళ్ళు లాంటివి మన ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడేవన్నీ కూడా తిన తినవచ్చు. వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. రెండవది ఏంటి, ఏమంటే
ఇండియాలోనే అత్యధికంగా పార్థ డెంటల్ ఈ ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా కృత్రిమ దంతాలను అమర్చి ఇప్పటికే కొన్ని వేల మందికి ఈ నోట్లో పళ్ళు లేని స్థానంలో ఫిక్స్డ్ దంతాలను అమర్చాం. ఏమంటే ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా, దీంట్లో సక్సెస్ రేట్ ఎంత అని కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. నార్మల్గా ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా సక్సెస్ రేట్ ఈ పక్కన పెడితే పార్థ డెంటల్లో 97% సక్సెస్ రేట్తో ఈరోజు ఫిక్స్డ్ దంతాలను జనాలకు ఇవ్వగలుగుతున్నాం, ప్రజలకు ఫిక్స్ చేయగలుగుతున్నాం. ఏమండి మళ్ళీ ఆ 3-4% ఇంప్లాంట్ ఊడిపోతుందండి, లేదా ఇంప్లాంట్కి ఏదైనా ప్రాబ్లం వస్తుందండి, ఇంప్లాంట్కి ఏదైనా సమస్య వస్తే ఏం చేస్తారు, మరి మా డబ్బులన్నీ పోయినట్టేనా అనే కొంతమంది వాదిస్తూ ఉంటారు. అప్పుడు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. పార్థ డెంటల్ పూర్తి వారంటీ ఇస్తుంది. అంటే ఒక ఇంప్లాంట్ ఫిక్స్ చేయాలి. ఇంప్లాంట్ అంటే ఏమిటి, కృత్రిమ దంతాన్ని సపోర్ట్ చేయడానికి ఉపయోగించేటువంటి చిన్న స్క్రూని ఎముకలో బిగించడాన్ని ఇంప్లాంట్ అంటున్నాం. ఆ ఇంప్లాంట్ ఒకటి బిగించిన తర్వాత అది ఏ కారణం చేతనైనా సరే, అది పేషెంట్కు సంబంధించిన సమస్య అయినా సరే లేదా ఇంప్లాంట్కు సంబంధించిన సమస్య అయినా సరే, నమిలి తినడంలో వచ్చే మార్పుల వల్ల అయి ఉండొచ్చు లేదా పేషెంట్కు షుగర్ లాంటి సమస్యల వల్ల అయి ఉండొచ్చు, ఏ కారణం చేతనైనా సరే ఆ ఇంప్లాంట్ ఫెయిల్ అయితే వెంటనే దాన్ని తీసేసి ఉచితంగా ఇంకొక ఇంప్లాంట్ని ఫ్రీగా పేషెంట్కి మేము ఫిక్స్ చేయగలుగుతున్నాం. సో ఎటువంటి ఇబ్బందులు అంటే మీరు ఖర్చు పెట్టే డబ్బుకు పూర్తి బాధ్యత వహిస్తుంది పార్థ డెంటల్. సో ఎవరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఏమంటే మేము ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ప్రాబ్లమ్స్ వస్తే మాకు సంబంధం లేదు అనే రోజుల్లో నుంచి మీకు ప్రాబ్లం వస్తే మేమున్నాము, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కృత్రిమ దంతాలు ఊడిపోతే కొత్తగా కృత్రిమ దంతాన్ని డబ్బులు తీసుకోకుండా పెట్టగలిగే వారంటీని ఈరోజు పార్థ డెంటల్ మీకు అందరికీ అందిస్తుందండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కృష్ణారెడ్డి ఒంగోలు నుండి. కృష్ణారెడ్డి గారు గుడ్ ఈవినింగ్. మేడం చెప్పండి. కృష్ణారెడ్డి గారు సార్, నేను 3-4 ఇయర్స్ బ్యాక్ ఓపెన్ రూట్ కెనాల్ చేస్తా సార్. చెప్పండి. ఇప్పుడు వరకు ఎలాంటి ప్రాబ్లం లేదండి. 10 మంత్స్ బిఫోర్ పాదు డెంటల్లో 2 పళ్ళు రూట్ కెనాల్ చేస్తా సార్. ఆఫ్టర్ 6 మంత్స్ నాకు ఇంజూరీ అయింది సార్, మళ్ళీ పెయిన్ వస్తుంది, మళ్ళీ పాదు డెంటల్కి వెళ్ళారు సార్, మళ్ళీ రూట్ కెనాల్ చేస్తారు, మళ్ళీ పెయిన్ వస్తుంది సార్. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎప్పుడు చేస్తారు, పంటిలో ఇన్ఫెక్షన్లు ఉంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తారు. చాలాసార్లు పేషెంట్లు చేసే ఇబ్బంది ఏమిటి అంటే, రూట్ కెనాల్ చేసిన తర్వాత పేషెంట్లకు తొడుగు వేసుకుని అంటే పంటి మీద క్యాప్ పెట్టుకోవడం తప్పనిసరి అని డాక్టర్లు సలహా ఇస్తూ ఉంటారు. పేషెంట్కి అప్పటికే నొప్పి తగ్గిపోతుంది కదా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయంగానే, సో క్యాప్ పెట్టుకోకుండా అలా నిర్లక్ష్యం చేస్తారు. దానికి మళ్ళీ డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి, నొప్పి తగ్గిపోయింది కదా అని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఎప్పుడైతే పంటిలో ఇన్ఫెక్షన్ ఉంటుందో ఆ ఇన్ఫెక్షన్ తీయడానికి చేసే ట్రీట్మెంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్ని చేసిన తర్వాత తప్పనిసరిగా తొడుగులు వేసుకోవాలి. జాగ్రత్తగా ప్రతి 6 నెలలకు ఒకసారి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇన్ఫెక్షన్ ఏమైనా ఫామ్ అవుతుందా లేదా అని చెకప్ చేసుకుంటూ ఉండాలి. అలా చేసినప్పుడే ఏ చికిత్సకైనా సరే సక్సెస్ ఉందా లేదా అని తెలుస్తుంది. చాలామంది ఇప్పటికి కూడా, ఇప్పుడు పార్థ డెంటల్కు 97 క్లినిక్లు ఉన్నాయండి. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో పార్థ డెంటల్ ఉంది. అలాగే తెలంగాణలో కూడా ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో పార్థ డెంటల్ ఉంది. హైదరాబాద్లో 32 పార్థ డెంటల్ క్లినిక్స్ ఉన్నాయి. బెంగళూరులో 15 పార్థ డెంటల్ క్లినిక్స్ ఉన్నాయి. వీటిలన్నింటిలో మేము పేషెంట్లు జాగ్రత్తగా గమనించినప్పుడు మాకు అర్థమయ్యేది ఒకటే, పేషెంట్కి ఒక్కసారి నొప్పి ఉన్నా లేదా పేషెంట్కి ఒకసారి సమస్య వచ్చి చికిత్స చేయించుకుంటే ప్రతి ఒక్కసారి చెప్తాం మేము, ఏమండి 6 నెలలకు ఒకసారి దయచేసి ఒకసారి వచ్చి చెకప్ చేయించుకోండి, లోపల డెఫినెట్గా శరీరంలో ఏ అవయవాన్ని వాడినా వాడకపోయినా పళ్ళను మాత్రం రోజు వాడతాం కదా, తిన్న ఆహారం అక్కడ ఇరుక్కునే అవకాశం ఉంటుంది, మీరు సరిగా క్లీన్ చేసుకోవచ్చు, కొన్నిసార్లు చేసుకోలేకపోవచ్చు, మీరు 6 నెలలకు కనీసం 8 నెలలకు ఒకసారి వచ్చి చెకప్ చేయించుకుంటే బాగుంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ 99.9% పేషెంట్లు మళ్ళీ సమస్య వస్తే తప్ప, మళ్ళీ జబ్బు వస్తే తప్ప, మళ్ళీ ముదిరిపోతే తప్ప మళ్ళీ రావట్లేదు. ఇది మార్చుకోవాలి. రెగ్యులర్గా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుని సలహాలు పొందమని ఎలా చెబుతున్నామో అలాగే చికిత్స జరిగిన తర్వాత కూడాను రెగ్యులర్గా 8 నెలలకు ఒకసారి, రోజు రమ్మనట్లేదు, ప్రతి వారం రమ్మనట్లేదు, రెగ్యులర్గా మనం చెకప్కి వెళ్తున్నప్పుడు గుండెకి సంబంధించిన ట్రీట్మెంట్ చేసుకున్నాము, ఫ్రీక్వెంట్గా 6 నెలలకు ఒకసారి డాక్టర్ రమ్మంటే వెళ్తున్నామా లేదా, లేదా కీళ్ళు మార్చుకున్నామో లేదా ఇంకోటి ఏదో కిడ్నీకి లివర్కి సంబంధించిన ట్రీట్మెంట్ చేసుకున్నాం, 3 నెలలకో 6 నెలలకో డాక్టర్ గారు వచ్చే మళ్ళీ మళ్ళీ చెకప్ చేసుకోమంటే చేసుకుంటున్నాం కదా, అలాగే పంటికి సంబంధించిన ట్రీట్మెంట్ జరిగిన తర్వాత కూడా అది చిన్న ట్రీట్మెంట్ అయినా పెద్ద ట్రీట్మెంట్ అయినా రెగ్యులర్గా మీరు డాక్టర్కి అందుబాటులో ఉండాలి, అప్పుడే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది.
ఓకే డాక్టర్, జనరల్గా కృత్రిమ దంతాలు ఎవరెవరికి అవసరం అవుతాయి, ఎంతమందిలో దీని అవసరం ఉంటుంది? కృత్రిమ దంతాల అవసరం చాలామంది పట్టించుకోరండి. సో సాధారణంగా ప్రతి ముగ్గురిలో ఒకరికి తప్పనిసరిగా వదిలైన పళ్ళతో బాధపడుతున్న రోజులు ఇవి. ఒకప్పటిలాగా కాదు, ఇప్పుడు చిన్న వయసులోనే పళ్ళు వదిలైపోతున్నాయి. వదిలైన పళ్ళతోనే అలాగే మేనేజ్ చేస్తుంటారు. మరీ ముఖ్యంగా కింద పళ్ళు అయితే ఎక్కువ మందికి వదిలవుతూ ఉంటాయి. కింద పళ్ళు ముందు పళ్ళు ఎక్కువగా వదిలైపోతూ ఉంటాయి. అక్కడక్కడ పళ్ళు వదిలైనా పట్టించుకో అవసరం ఉండదు. అలాగే ఒకటి రెండు పళ్ళు పిప్పి పళ్ళ కారణం చేత కానీ లేదా ఈ మరో కారణం చేత కానీ పన్ను తీసేయడమో లేదా పన్ను విరిగిపోయి తీసేయాల్సిన పరిస్థితులు రావడమో జరుగుతూ ఉంటుంది. తీసేసిన సందర్భాల్లో మళ్ళీ అక్కడ పన్ను పెట్టించుకోవడం అనేది చాలామంది చెయ్యరు. ఒక పన్ను పోయినా రెండు పళ్ళు పోయినా ఎందుకులేండి, 32 పళ్ళల్లో ఒకటి రెండు పళ్ళు పోతే ఏమైంది, మిగతా పళ్ళతో బాగా నమిలి తింటాను కదా అని ఆలోచన చేస్తూ ఉంటారు. ఇది సరైనది కాదు. ఈ రకంగా ఒక పన్ను పోయిన వాళ్ళు, రెండు పళ్ళు పోయిన వాళ్ళు, అక్కడక్కడ పళ్ళు వదులుగా ఉండి నమిలి తినలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు, నోట్లో అన్ని పళ్ళు లేని వాళ్ళు, వీళ్ళందరినీ క్యాలిక్యులేట్ చేసుకుంటే సుమారుగా 40% మంది ఉంటారు. ఈ 40% మంది తప్పనిసరిగా కృత్రిమ దంతాలు అమర్చుకోవాలి. నోట్లో ఎన్ని పళ్ళు ఉండాలనో అన్నీ ఉంటేనే నమిలి తినగలుగుతారు. ఎన్ని పళ్ళు ఒకలే ఉదాహరణకి ఇక్కడ ఓ పను లేదనుకోండి, ఇక్కడ లేకపోతే ఈ వైపే నమిలుతూ తింటూ ఉంటారు. ఈ లోడ్ కూడా ఈ పక్కే పడుతుంది కదా, అప్పుడు ఈ పక్క పళ్ళు దెబ్బతింటాయి కదా. అందువల్ల రెండు వైపులా చక్కగా నమిలి తినడానికి పళ్ళు ఉన్నప్పుడే మీరు నమిలి తినే శక్తిని పూర్తిగా పొందుతారు, తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకోగలుగుతారు. ఓకే, డెంటల్ ట్రీట్మెంట్ అనగానే అందరూ ఫస్ట్ చాలా కాస్ట్లీ అని ఫీల్ అవుతుంటారు సార్, అందరూ ఎఫర్ట్ చేయగలిగే స్థాయిలోనే ఉంటుందా ట్రీట్మెంట్? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఒకప్పుడు మాట అది, అంటే దంత వైద్యం అన్నది చాలా కష్టం అండి అనుకునే పరిస్థితుల్లో నుంచి ఈరోజు అందరూ ఉపయోగించుకోగలిగినా అండి, మధ్యతరగతి వారు కూడా చక్కగా చేసుకోగలిగిన చికిత్సా విధానంగా ఈ ఆధునిక దంత వైద్యాన్ని పార్థరెంటల్ రూపొందించింది. మరీ ముఖ్యంగా ఇంప్లాంట్ టెక్నాలజీ అయితేనేమి, ఈ క్లిప్పులు ఎత్తు పళ్ళ కోసం కానీ, వంకర పళ్ళ కోసం కానీ, లేదా పళ్ళ మధ్య సందులు ఉంటే వేసే క్లిప్పుల చికిత్సల్లో కానీ, లేకపోతే మీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్లు అయితేనే, పంటికి వేసే తొడుగుల రూపంలో అయితే ఇవి ఎక్కువగా చేయించుకుంటూ ఉంటారు. ఈ చిగుర్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు ఎరాడికేట్ చేయడానికి, లేదా బ్రష్ చేస్తే చిగుర్ల నుంచి రక్తం రావడం అనే సమస్యని ఎదుర్కొనే చాలామంది, ఇవి ఎక్కువ మంది చికిత్స భాగాల్లో ఉంటారు. వీళ్ళందరికీ కూడా తక్కువ ఖర్చుతో ఆధునిక దంత వైద్యాన్ని ఇవ్వగలిగింది పార్థరెంటల్. సో మాకున్నటువంటి 97 క్లినిక్ల్లో కూడాను అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ చికిత్స ఫీజులు నిర్ణయించడం జరిగింది. సో ఎవరైనా సరే సూపర్ స్పెషలిస్టులతో, మూడు ప్రత్యేకతలు డెఫినెట్గా చెప్పగలుగుతాను పార్థరెంటల్ గురించి. మొట్టమొదటిది అత్యాధునిక టెక్నాలజీ ఉండడం. ప్రపంచ స్థాయి టెక్నాలజీని ఈరోజు ప్రజలకు ప్రతి జిల్లాల్లో కానీ, ప్రతి ప్లేస్లో కూడా, ప్రతి లొకేషన్లో కూడా ఈ 97 బ్రాంచ్ల్లో ఇవ్వగలుగుతున్నాం. రెండవది నిష్ణాతమైనటువంటి స్పెషలిస్టులు. పార్థరెంటల్లో 267 మంది స్పెషలిస్టులు ఈ 97 బ్రాంచుల్లో మీకు సేవలు అందించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. వీళ్ళు పూర్తిగా శిక్షణ పొందిన వాళ్ళు. అంటే మీరు ఇంప్లాంట్ టెక్నాలజీ అనుకోండి, మరొకటి అనుకోండి, దేంట్లో అయినా సరే పూర్తిగా శిక్షణ పొందినటువంటి డాక్టర్లు, కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు, లేకపోతే వాళ్ళకి ఏం తెలియని వాళ్ళు కూడా కాదు, లేదా ఇప్పుడిప్పుడే పాస్ అయి ఉన్న వాళ్ళు కూడా కాదు, వీళ్ళందరూ కూడా బాగా శిక్షణ పొంది పూర్తి స్థాయి సర్టిఫికేషన్తో ఉన్నవాళ్ళు. ఇక మూడవది, అందరికంటే తక్కువ ఖర్చుతో ఆధునిక దంత వైద్యాన్ని ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తుంది పార్థరెంటల్. కాబట్టి ఎవరైనా సరే ధైర్యంగా ఆధునిక వైద్యాన్ని పొందడానికి డెఫినెట్గా మీరు పార్థరెంటల్ని ఆప్ట్ చేసుకోవచ్చు. అయితే మీరు నిర్వహిస్తున్న డెంటల్ అవేర్నెస్ మంత్ గురించి చెప్తారా? ఈ నెల ప్రత్యేకంగా మొన్నటి నుంచి మొదలు 15వ తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ 15వ తారీఖు వరకు కూడా పార్థరెంటల్ డెంటల్ అవేర్నెస్ మంత్గా దీన్ని డిక్లేర్ చేసింది, ప్రజల్లో అవగాహన పెంచడానికి. ఎందుకంటే మేము ఇంతకుముందు చెప్పాను, అందరికీ పళ్ళ జబ్బులు ఉన్నాయండి, కానీ కేవలం 4% మంది మాత్రమే దంత వైద్యుడిని కలుస్తున్నారు. కారణం ఏమిటంటే వీళ్ళకి అవగాహన లోపం ఉండడం వల్ల ఇలా జరుగుతుంది, వీళ్ళు అవగాహన పెంచాల్సి ఉంది ప్రజల్లో అనే బలమైన కాంక్షతో పార్థరెంటల్ తన విస్తరించినటువంటి 3 రాష్ట్రాల్లో కూడాను, అటు ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి, తెలంగాణలో అయితేనేమి, బెంగళూరులో ఉన్నటువంటి ఈ 97 బ్రాంచుల్లో కూడా డాక్టర్లను ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలకి ఏర్పాటు చేశాం. మీరు ఏ క్లినిక్ కన్నా వెళ్ళండి, మీకు దగ్గరలో ఉన్న క్లినిక్ ఏది తెలుసుకోవాలంటే ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసారా, 4142000 నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కు ఫోన్ చేస్తే మీ ఇంటి దగ్గరగా ఉన్నటువంటి పార్థరెంటల్ ఎక్కడుంది అడ్రస్ మీకు ఎస్ఎంఎస్ చేస్తారు. అవసరమైతే ఆ క్లినిక్లో మీకు అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ చేస్తారు. సో మీరు చేయాల్సిందంతా మీరు, మీతో పాటు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి వెళ్ళండి. కలిసి వెళ్ళి డాక్టర్ గారితో చూసి మీ సమస్యలను డిస్కస్ చేయండి.
స్పెషలిస్టులు పార్థ డెంటల్లో ఉన్నటువంటి 267 మంది స్పెషలిస్టులు ఈ 97 క్లినిక్లో కూడాను ఎటువంటి కన్సల్టేషన్ ఫీజు తీసుకోకుండా మీకు అవగాహన కల్పిస్తారు. ఫస్ట్ మిమ్మల్ని ఎగ్జామిన్ చేస్తారు, అత్యాధునిక ఇంట్రావరల్ కెమెరాలనే టెక్నాలజీతో మీ నోట్లో ఉన్న సమస్యలను స్క్రీన్ మీద చూపెట్టి మీకు అర్థమయ్యేలాగా చెబుతారు. చాలామందికి జబ్బులు లేవనుకుంటారండి, అప్పుడు చూసినప్పుడు తప్ప తెలియదు జబ్బు ఉందా లేదా అన్న విషయం తెలియదు. జబ్బు లేకపోతే లేదనే చెప్తారు, ఉందంటే ఇలా ఇలాంటి పరిస్థితుల వల్ల మీకు ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది అని చెబుతారు. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, మీరు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, పిల్లలు కూడా ఉంటారు, అందరూ కూడా చక్కగా వెళ్ళి ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేకుండా చెకప్ చేసుకోవడం, ఇంట్రావోరల్ కెమెరా డయాగ్నోసిస్ చేసుకోవడంతో దాంతోపాటుగా డాక్టర్తో మీ సమస్యను చర్చించి ఏం జరుగుతుంది అనే విషయాల పట్ల అవగాహన పొందడం, ఇది ఈ ప్రోగ్రాం ఉద్దేశం. ఈ ప్రోగ్రాం నెల రోజుల పాటు నిర్వహిస్తున్నాం అన్ని బ్రాంచుల్లో కూడాను. సో మీరు ఇంటిల్లి పాది వెళ్ళి మా స్పెషలిస్టులను కలిసి ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేకుండా చక్కగా అవగాహన పొందాలని, మీ నోట్లో ఉన్న సమస్యల గురించి చర్చిస్తారనే ఆశిస్తాను. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ చంద్రశేఖర్ తిరుమల నుండి. చంద్రశేఖర్ గారు హలో. హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి, మీ డౌట్ ఏంటో అడగండి. చెప్పండి చంద్రశేఖర్ గారు. అమ్మా, మీరు ఏర్పాటు చేసిన చెప్పి ఆపరేషన్ చేస్తున్నాం, సంతోషం. చెప్పండి, మాట్లాడండి, వింటున్నారు. ఓకే అండి, జనరల్గా ఫిక్స్డ్ దంతాల అమెరికా ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఎంతవరకు లాభాలు? చాలామంది అనుకుంటారేంటండి, ఇప్పుడు ఈ ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా ఫిక్స్డ్ దంతాలను అమర్చడం ఎంతమందికి చేయొచ్చు, ఎవరెవరికి చేయొచ్చు అని కూడా చాలామంది అంటుంటారు. నోట్లో ఒక పన్ను పోయినా ఈ ఫిక్స్డ్ దంతాన్ని పెట్టవచ్చు, నోట్లో కొన్ని పళ్ళు పోయినా అట్లా పెట్టవచ్చు, నోట్లో అన్ని పళ్ళు పోయినప్పటికీ కూడా ఈ ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా ఫిక్స్డ్ దంతాలను అమర్చవచ్చు. మరి మాకు షుగర్ ఉందండి, బీపీ ఉందండి, లేదా మరొక గుండెకు సంబంధించిన జబ్బులు ఉన్నాయి, మరి మేము చేయించుకోవచ్చా అంటే డెఫినెట్గా చేయించుకోవచ్చు. అందరూ కూడా ఎటువంటి బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, గుండెకు సంబంధించిన జబ్బులున్నా, థైరాయిడ్ ఉన్నా, ఇంకేదున్నా సరే, ఏ వయసు వారైనా సరే, అది 30-40 ఏళ్ళైనా, 70 సంవత్సరాల వయసైనా, 100 సంవత్సరాల వయసైనా, ఏ వయసులో ఉన్న వాళ్ళన్నా పెట్టుకోవచ్చు. మరొక విషయం, ఒకప్పుడు చెప్పేవాళ్ళు ఏమండి, నాకు ఎముక చిన్నదిగా ఉందని మంచి టెక్నాలజీతో ఫిక్స్డ్ దంతాలు పెట్టలేమని చెప్పారండి అని చెప్పేవాళ్ళు. ఒకప్పుడు కొంతమందికే ఇటువంటి టెక్నాలజీ వాడచ్చు, కొంతమందికి వాడలేము అని కొంతమంది వాదించేవాళ్ళు. మా డాక్టర్ని అడిగితే ఇలా చెప్పారండి అని చెప్పేవాళ్ళు. పార్థ డెంటల్లో ఈరోజు ఉన్న 97 క్లినిక్ల్లో కూడానని సమస్య ఎటువంటిదైనా సరే, దవడ ఎముక చిన్నదిగా ఉన్నా పెద్దదిగా ఉన్నా, ఎముక అరిగిపోయిందన్నా లేదు బాగా ఉందన్నా, చివర ఉన్నా ముందు ఉన్నా, ఎక్కడైనా సరే, ఎటువంటి ప్లేస్లో అయినా సరే, పళ్ళు పోయిన చోట ఫిక్స్డ్ దంతాలను ఫిక్స్ చేసుకోవడం చాలా సులభంగా చేయగలుగుతున్నాం, పూర్తి గ్యారంటీతో చేయగలుగుతా ఉన్నాం. నేను ఎప్పుడు చెబుతాను ఏమండి, మీరు మిగతా చికిత్సల కంటే ఫిక్స్డ్ దంతాన్ని ఇంప్లాంట్తో బిగించుకోవడం అనేది చాలా సులువు, ఎటువంటి నొప్పి లేని చికిత్స, ఎటువంటి బ్లడ్లెస్ ఉంటుంది, అంటే చిన్న రక్తం కూడా మీకు 1-2 పళ్ళు ఫిక్స్ చేయాలంటే ఒక చుక్క రక్తం కూడా పోదు, మీకు ఎటువంటి కుట్లు కోతలు లాంటివి ఏమి ఉండవు. ఇది చాలామంది అనుకుంటారు, ఈ రకంగా ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా ఫిక్స్డ్ దంతాలను పెట్టాల్సి వస్తే ఏదైనా ఆపరేషన్ చేస్తారేమో, ఇది చాలా నొప్పితో ఉంటుందేమో. చాలామంది ఫోన్ కూడా చేస్తుంటారు, మా అమ్మగారికి 50 ఏళ్ళండి, 60 ఏళ్ళు, 70 ఏళ్ళండి, వాళ్ళు తట్టుకోగలుగుతారా, అసలు నొప్పి ఎంత ఉంటుందో అని అడుగుతూ ఉంటారు. అసలు నొప్పి లేనటువంటి చికిత్సా విధానం, ఎటువంటి నొప్పి లేకుండా చక్కగా ఫిక్స్ చేసుకోవచ్చు, ఎటువంటి కోతలు కుట్లు లాంటివి ఉండవు, ఎటువంటి ఆపరేషన్ లాంటివి ఉండవు, చాలా సులభంగా నవ్వుకుంటూ వచ్చి నవ్వుకుంటూ చేసుకోగలిగినటువంటి చికిత్సా విధానం, వర్రీ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే అండి, మీరు నిర్వహిస్తున్న క్యాష్లెస్ ట్రీట్మెంట్ గురించి చెప్తారా? చాలామందికి అండి ఇప్పటికి కూడా అంటే చికిత్సకు అయ్యే ఫీజు పట్ల చాలా భయంగా ఉంటుంది చాలామందికి. సి ఉదాహరణకు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏ డాక్టర్ మీరు అంటే భారతదేశంలో ఏ దంత వైద్యుడి దగ్గరికన్నా వెళ్ళండి, డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ గారు మీ ఎగ్జామిన్ చేసి మీకు ఒక 20,000 రూపాయలు ఖర్చు అవుద్ది అని చెప్పారనుకోండి, మీ జోబులో 20,000 రూపాయలు ఉంటే దాన్ని ఇచ్చి ట్రీట్మెంట్ చేసుకోగలుగుతారు. లేకపోతే మరేం చేస్తాం, 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత వద్దాంలేండి, అన్ని డబ్బులు సర్దుకొని వద్దామని. ఇంత లోపల జబ్బు ముదిరిపోతుంది, సమస్య పెద్దదైపోతుంది, మీరు అన్ని రోజులు నొప్పి భరించడమో, అన్ని రోజులు సమస్యను పోస్ట్ పోన్ చేయడమో జరుగుతూ ఉంటుంది సాధారణంగా.
ఈ విషయాన్ని గుర్తించింది పార్థ రెంటల్. దీనికి సరైన పరిష్కారాన్ని చూపించే దశలో పార్థ రెంటల్ ప్రత్యేక పథకాన్ని రూపొందించింది. ఏమిటది? పార్థ రెంటల్ కొన్ని బ్యాంకులతో టైఅప్ అవ్వడం ద్వారా చికిత్స ఫీజు అవసరమయ్యే డబ్బును వెంటనే శాంక్షన్ చేయగలుగుతోంది. అంటే ఉదాహరణకి ఇంతకుముందు చెప్పినట్టుగా నేను, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఈ 97 బ్రాంచ్ల్లో పార్థ రెంటల్ క్లినిక్లో ఏ డాక్టర్ దగ్గరికైనా పోయి 20,000 రూపాయలు ఖర్చు అవుద్ది మీకు చికిత్స చేయించుకోవడానికి అనిపిస్తే, జోబీలో 20,000 రూపాయలు అందరి దగ్గర ఉండవు కదా, కొంతమంది 10,000 రూపాయలు ఉంటాయి, కొంతమంది దగ్గర 5,000 రూపాయలు ఉంటాయి, కొంతమందికి 2,000 రూపాయలే ఉంటాయి, అసలు కొంతమంది దగ్గర జోబీలో డబ్బులు కూడా ఉండవు. డబ్బులు ఉన్నాయి లేవు అనే దాని సంబంధం లేకుండా పార్థ రెంటల్లో ఇంటిల్లి పాది అందరూ కూడా చికిత్స చేసుకోవచ్చు. మరి ఫీజు ఎలా చెల్లించాలండి? మీరు ట్రీట్మెంట్కి అయ్యే 20,000 రూపాయల ఫీజుని 8 నెలల సులభ వాయిదాల్లోనూ లేదా 10 నెలల సులభ వాయిదాల్లోనూ ప్రతి నెల ఒక్కసారిగా 20,000 రూపాయలు పే చేయడం వేరే, ప్రతి నెల 2,000 లేదా 3,000 రూపాయలు చెప్పున 8 నెలలుగా హాస్పిటల్కి డబ్బు చెల్లించడం వేరే. ఈ విధంగా ఇటువంటి సదుపాయాలని పార్థ రెంటల్ కల్పిస్తుంది. సో దీనితో అడ్వాంటేజ్ ఏమిటి? పేషెంట్కు వెంటనే డబ్బుతో జోబులో డబ్బులు ఉన్నాయా లేదా అనే సంబంధం లేకుండా వెంటనే చికిత్స చేయించుకోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు పిల్లలందరూ కూడా ఇంట్లో ఉంటారు, సెలవులు ఉన్నాయి, వాళ్ళకి ఎవరికైనా క్లిప్పులు లాంటి చికిత్స చేయించుకోవాలి, అలాగే మీరు కూడా ట్రీట్మెంట్ చేసుకోవాలి. మీరందరూ కూడా పార్థ రెంటల్కి వెళ్ళి జేబులో డబ్బులున్నాయా లేదా ఈ మంత్ బడ్జెట్లో ఫిట్ అవుద్దా లేదా అని పట్టించుకోని అవసరం లేకుండా పాప క్లిప్పులు వేసుకోవచ్చు, మీరు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, పెద్దవాళ్ళకు అవసరమైతే ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా పళ్ళు పెట్టుకోవచ్చు, అందరూ చికిత్స చేయించుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ చికిత్సకు అయ్యే ఫీజును మాత్రం ఒక్కసారి పే చేయాల్సిన అవసరం లేకుండా సులభ వాయిదాల్లో 8 నెలల్లోనో 10 నెలల్లో పే చేయించుకోవచ్చు. ఈ రకంగా చేయడం వల్ల చికిత్స ఈరోజే చేసుకుంటారు, చక్కగా ట్రీట్మెంట్ చేసుకుంటారు, ఎంత మంచి చికిత్సనైనా సరే సులభంగా చేసుకునే వాయిదాల్లో పే చేస్తున్నాం కదా, ఏమంటే మరి మేము వాయిదాల్లో పే చేస్తాం కదా, దీనికి ఏమైనా ఇంట్రెస్ట్ యాడ్ చేస్తారా లేదా మరేదైనా ఉండి, ఎటువంటి హిడెన్ కాస్ట్ ఉండదు, ఎటువంటి దానికి వడ్డీతో పే చేయాల్సిన అవసరం అసలు లేదు, ఎంత ఖర్చు అవుతుంది అంటే అంత మాత్రమే 8 నెలల్లో పే చేస్తారు, ఒక రూపాయి కూడా అదనంగా పే చేసే అవసరం మీకుండదు. ఇటువంటి ఏర్పాట్లు చేయడం ద్వారా లక్షల మంది ఈ చికిత్సను చేయించుకోవడం సాధ్యమవుతూ ఉంది. ఒకప్పుడు అమ్మో డబ్బులు ఎక్కువైనాయి కదా, డాక్టర్ గారు 20,000 చెప్పారు, 20,000 నా జేబులో లేవు, ఏదో ఖర్చు అయిపోతున్నాయి అని చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉండేవాళ్ళు. ఈరోజు అలా కాదు, పార్థ రెంటల్ 97 క్లినిక్లు ఈ 3 రాష్ట్రాల్లో కూడా ఈ సదుపాయాన్ని ప్రతి ఒక్క క్లినిక్లో అందుబాటులో ఉంచాం. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో పార్థ రెంటలు ఉంటే అన్నింటిలో ఈ ఫెసిలిటీ ఉంది. తెలంగాణలో కూడా ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో ఉన్న పార్థ రెంటల్లో ఈ ఫెసిలిటీ ఉంది. హైదరాబాదు, బెంగళూరులో కూడా ఈ ఫెసిలిటీని ఏర్పాటు చేశాం. కాబట్టి జోబుల డబ్బులు ఉన్నాయా లేదా అనే సంబంధం లేకుండా ఎవరైనా సరే ఈ చికిత్స చేయించుకునే అవకాశాన్ని పార్థ రెంటల్ ఈరోజు మీకు అందరికీ కల్పిస్తుంది. ఓకే అండి, ఫిక్స్డ్ దంతాలు అమర్చిన తర్వాత ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? ఈ ఫిక్స్డ్ దంతాల అమరికనే తమాషాగా ఉంటుంది. అంటే ఇంప్లాంట్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఫిక్స్డ్ దంతాలు అమర్చుకోవడం అనేది చాలా సులభమైందనే చెప్తాను ఒకప్పుడుతో పోలిస్తే. ఒకప్పుడు ఏంటి, బ్రిడ్జింగ్ విధానం ద్వారా పక్కపళ్ళ సపోర్ట్ తీసుకుని పెట్టేది మనం, దాంతో మెజర్మెంట్స్ తీసుకొని మన ల్యాబ్ పంపించేది, ల్యాబ్లో తయారై వచ్చిన పళ్ళను ఈ పక్కపళ్ళ ఆధారంగా ఫిక్స్ చేసేది. ఇంప్లాంట్ టెక్నాలజీ అలా కాదండి, పక్కపళ్ళ సపోర్ట్ అవసరం లేదు, ఎక్కడైతే పన్ను ఊడిపోయిందో అక్కడే ఎముకలోంచి మొలిచినట్టుగా కృత్రిమ దంతాన్ని అమర్చడం సాధ్యమవుతుంది. టెక్నాలజీ ఈజీ అయింది, నొప్పి లేకుండా తయారైంది, ఎటువంటి నొప్పి ఉండదు, చికిత్స చేసినంతసేపు ఎటువంటి రక్తస్రావం కానీ కుట్లు కానీ కోతలు కానీ లాంటివి ఉండే అవకాశం లేదు, కాబట్టి ఎవరైనా సులభంగా చేసుకోగలంటే. సో మరి ఈ చెకప్కి ఎంత ఫ్రీక్వెంట్గా రావాలి అంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, చికిత్స జరిగిన తర్వాత కనీసం 6 నెలలకు నుంచి 8 నెలలకు ఒకసారి తప్పనిసరిగా డాక్టర్ని కలుస్తూ అప్పటికప్పుడు చెకప్ చేసుకుంటూ ఉంటే మామూలు పళ్ళతో ఎలా మనం ఉపయోగించుకుంటామో అలా ఉపయోగించుకోవచ్చు. చాలామందికి అనుమానం కూడా ఉంటుందండి, ఏమంటే ఈ విధంగా ఇంప్లాంట్ టెక్నాలజీతో ఫిక్స్ పెట్టిన పళ్ళని మీరు మామూలు పళ్ళలాగా ఉపయోగించుకోవచ్చు అంటే డెఫినెట్గా వాడుకోవచ్చు. మామూలు పళ్ళతో ఎలా కొరికి తింటామో అలా కొరికి తినచ్చు, మామూలు పళ్ళతో ఎలా నమిలి తింటామో అలా నమిలి. మేము ఎప్పుడు చెబుదాం, ఫిక్స్డ్ పళ్ళు పెట్టిన తర్వాత ఒక యాపిల్ ఇచ్చి కొరికి తినమంటే మా ముందే పేషెంట్ హ్యాపీ కొరికి తింటాడు. partha.dental.com వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఎన్నో వీడియోలు అప్లోడ్ చేశాం, పేషెంట్లు మా గురించి చెప్పినవి కానీ లేదా ట్రీట్మెంట్ జరిగిన తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారన్న విషయాలు ఎన్నో వీడియోలు ఉన్నాయి. ఇవన్నీ చూసి మా స్పెషలిస్ట్ని కలిసిన తర్వాత మీరు నిర్ధారణ చేసుకో ఎంత మంచి చికిత్స ఇది అని. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.